Hi friends, this is Salim. Welcome to YouTube channel Output Talks. Hope all of you preparing well. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఈ వీడియోస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్. ఫ్రమ్ మన స్టార్ట్ చేసిన కొత్త సిరీస్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన ఇప్పటి వరకు 1997 నుంచి 2020 వరకు ఎన్ని క్వశ్చన్స్ అయితే జరిగినాయో ఆ అన్ని క్వశ్చన్స్ మనం చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అవన్నీ ఇవే రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆ క్వశ్చన్స్ అనేవి తక్కువ టైంలో ఎలా చేయాలో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఈ సిరీస్లో తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టైంలో క్వశ్చన్స్ని మనం ఎలా అటెంప్ట్ చేయాలో ఈ వీడియోస్లో ఈ సిరీస్లో నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆప్షన్గా ఎలా చేయాలి, జనరల్ వీలో ఎలా చేయాలి, షార్ట్కట్లో ఎలా చేయాలి, ప్రతిదీ మనం డీటెయిల్గా తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు చాప్టర్ వైజ్ సిరీస్లో మనం స్టార్ట్ చేసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టంలో క్లాస్ 1. ఫస్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ లెస్ దాన్ 1/5. 1/5 కంటే ఏది తక్కువ ఉందో మనం చూడాలి. చూడండి, 8 8/35. 8 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. ఇక్కడ అప్రాక్సిమేట్గా చూడండి, మనం 1 వాల్యూ ఎంత వస్తుంది? 1. 1/2 ఈజ్ 0.5. 1/3 ఈజ్ 0.33. అంటే డినామినేటర్ వాల్యూ అనేది పెరిగే కొద్దీ మన వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ తగ్గుతుంది. డినామినేటర్ వాల్యూ పెరిగే కొద్దీ ఒరిజినల్ వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ఇక్కడ ఏంది, మనకి డినామినేటర్లో 5 కంటే ఎక్కువ ఏది వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 37 8/37, ఇది కూడా 4 టైమ్స్ అప్రాక్సిమేట్గా. 2/11 అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది? 5.5, అంటే 5 కంటే ఎక్కువగానే ఉంది కదా. సో మనకి డినామినేటర్లో 5 కంటే ఎక్కువ ఉంటే దట్ ఈస్ ద లీస్ట్ నెంబర్, సో అవర్ ఆన్సర్ ఈజ్ 2/11. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఇలా ఆప్షన్ ద్వారా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, 8/39 ఉంది, ఇది అప్రాక్సిమేట్ ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ అయిపోతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 1, 2/3 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 7/3 ఆఫ్ ది సేమ్ నెంబర్, దెన్ ద రిజల్ట్ విల్ బీ 2 మోర్ దెన్ ద నెంబర్, వాట్ ఈజ్ దట్ నెంబర్? ఫస్ట్ ఇక్కడ జనరల్ ఎలా చేద్దాం, 7/3 ఆఫ్ ఏ నెంబర్లో నుంచి 2/3 ఆఫ్ ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే రిజల్ట్ విల్ బీ 2 మోర్ దెన్ ద నెంబర్. నెంబర్ అండ్ ఎక్స్ అనుకోండి, 2 మోర్ అంటే ఎక్స్ ప్లస్ 2, సో ఎల్సిఎం 3 అవుతుంది. 7x minus 2x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. 5x ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 3x plus 3 2 6. 5x నుంచి 3x పోతే ఈజ్ ఈక్వల్ టు 6, దెన్ 2x ఈజ్ ఈక్వల్ టు 6x ఈజ్ ఈక్వల్ టు 3. సో ద నెంబర్ ఈజ్ 3, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్గా చేస్తే మనం డైరెక్ట్గా షార్ట్కట్లో ఎలా చేయాలో చూడండి. మన క్వశ్చన్ బట్టి షార్ట్కట్ వచ్చేస్తుంది. 7/3 ఆఫ్ ఏ నెంబర్లో నుంచి 2/3 తీసేస్తే 5/3 వచ్చింది ఫ్రాక్షన్. ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం చూడండి, దెన్ ద రిజల్ట్ విల్ బి 2 మోర్ దాన్ ద నెంబర్. యాక్చువల్గా ఫ్రాక్షన్లో ఇస్తే ఒకవేళ నెంబర్ ఏదో మనకు తెలియనప్పుడు ఏం తీసుకోవాలి, డినామినేటర్లో ఏదైతే ఉందో అదే నెంబర్గా తీసుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఒరిజినల్ నెంబర్ ఎంత? 3. న్యూ నెంబర్ ఎంత అవుతుంది? 5. ఇక్కడ మీరు తీసుకుంటే ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది కదా. ప్రాబ్లం కూడా 2 మోర్ అన్నాడు కాబట్టి సో ద ఒరిజినల్ నెంబర్ ఈజ్ 3 ఈజ్ కరెక్ట్. డైరెక్ట్ షార్ట్కట్ చూడండి, 7/3 ఆఫ్ ఏ నెంబర్లో నుంచి 2/3 ఆఫ్ ఏ నెంబర్ తీస్తే మనకి ఎంత వస్తుంది? 5/3 ఆఫ్ ది నెంబర్ కదా, 5/3 ఆఫ్ ఏ నెంబర్. ఇప్పుడైనా సరే ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఆ నెంబర్ ఏదో మనకు తెలియనప్పుడు ఏం తీసుకోవాలి, డినామినేటర్ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం. ఓకే, నెంబర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. న్యూ నెంబర్ ఎంత అయింది? 5 అయింది. న్యూ నెంబర్ ఎంత అయింది? 5 అయింది. ఇప్పుడు కంపారిజన్ చూడండి, ద రిజల్ట్ విల్ బీ 2 మోర్ దెన్ ద నెంబర్. ఒరిజినల్ నెంబర్ ఎంత ఉంది? 3 ఉంది. రియల్ టైమ్ నెంబర్ ఎంత ఉంది? 5 ఉంది. ఎంత ఎక్స్ట్రా ఉంది? 2 ఎక్స్ట్రా ఉంది కదా. 2 పార్ట్స్ అనేది 2 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 1. వాట్ ఈస్ ద నెంబర్ అన్నాడు, ద నెంబర్ ఎంత ఉంది? 3. అప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 3 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. డైరెక్ట్ లాజికల్గా చేయాలనుకుంటే, ఎక్స్ లేకుండా చేయాలంటే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, 20.1 + 2.01 + 0.10. ఇటువంటి క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా చూడాలి. చూడండి, జస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి 22 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ 22 ఉందా లేదు, ఇక్కడ ఉందా ఇక్కడ లేదు. సో ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్
కరెక్ట్. లాస్ట్ త్రీ డిజిట్స్ చెక్ చేయండి, 564 ఉంది, ఇక్కడ 441 ఉంది, 864 ఉంది, 014 ఉంది. అంటే మీరు లాస్ట్ త్రీ డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుంది, మీరు ఆన్సర్ మొత్తం యాడ్ చేసిన పని కూడా లేదు. ఇక్కడ పాయింట్స్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 5394 కదా, ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్, 4 నెంబర్స్కి రాయండి. ఇక్కడ కూడా పాయింట్స్ తర్వాత 4 వాల్యూస్, 0120 అవుతుంది. 394 500 120 యాడ్ చేస్తే 4 9 + 2 11 అవుతుంది, 3 + 5 8 8 + 11 10 అవుతుంది. అంటే మనం లాస్ట్ త్రీ నెంబర్స్ ఏమి రావాలి, 014 014 ఎక్కడ ఉంది, మన ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మొత్తం యాడ్ చేయలేదు, జస్ట్ ఆప్షన్ని బట్టి మనం ప్రాబ్లం చేస్తున్నాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 + 1/2 + 3/2 + 5/2 + 7/2? ఇంతవరకు చూడండి 2 ఎల్సిఎం వస్తుంది, 1 + 3 + 5 + 7 2 ప్లస్ ఉంది. ఈ మొత్తం యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది, 7 + 3 10, 10 + 6 16, 16/2 అంటే క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది, 8 2 + 8 ఎంత, 10 ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలో అలాగే చెప్తున్నాను. ఈ క్వశ్చన్స్ మొత్తం ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్, ఇది 1997లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 0.00003 డివైడెడ్ బై 0.11. ఒకసారి ఆప్షన్ చూడండి, ప్రతి దాంట్లో 3 ఉంది 3 ఉంది 3 ఉంది 3 ఉంది. ఇక్కడ వేరియేషన్ ఏముంది, పాయింట్స్ వేరియేషన్ ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే డినామినేట్లో మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి, 4 పాయింట్స్ రావాలి. 4 పాయింట్స్ తర్వాత వాల్యూ ఏముంది, జస్ట్ ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. జనరల్గా చేస్తే డినామినేటర్లో 10^6 వస్తాయి, పైన 10² వస్తుంది, అప్పుడు 1/10^4గా. అంటే పాయింట్స్ తర్వాత 4 డిజిట్స్ ఉండాలి. సో 4 డిజిట్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, ఆప్షన్ సి దగ్గర ఉంది, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ మొత్తం చేయకూడదు, అన్నిట్లో 3 ఈక్వల్గా ఉంది, 3ని వదిలేయాలి. ఇంకా పాయింట్ వేరియేషన్ ఉంది కాబట్టి ఆ పాయింట్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 3 times and 7 times ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 36. వాట్ ఈజ్ ద నెంబరు, 3 times 7 times డిఫరెన్స్ ఎంత ఉంది, 4 times. 4 times ఈజ్ ఈక్వల్ 36 అయితే 1 time ఎంత అవుతుంది, 9. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ 9 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద గ్రూప్ ఆఫ్ ది నెంబర్స్ 49 121 169 256? ఈ మొత్తం చూస్తే మనకు అర్థమైపోతుంది ఇవన్నీ స్క్వేర్ వాల్యూస్ అని. ఆప్షన్ చూడండి, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆడ్ నెంబర్స్ కాదు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కాదు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్క్వేర్ నెంబర్స్, ఎస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్క్వేర్ నెంబర్స్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ వన్, ఫైండ్ అవుట్ ద మినిమమ్ ఫ్రాక్షన్ విచ్ వన్ యాడెడ్ టు 29/11 + 15/16 విల్ గివ్ ఏ కంప్లీట్ నెంబర్. ఈ ఫ్రాక్షన్కి మనం మినిమం నెంబర్ ఏది యాడ్ చేస్తే మనకు కంప్లీట్ నెంబర్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా మీరు ఆప్షన్ ద్వారా చేయాలనుకోండి, ఫస్ట్ ఇది ఫ్రాక్షన్ పోవాలంటే ఎల్సిఎం, 12 కి 16 ఎల్సిఎం ఎంత వస్తుంది, 48. డినామినేటర్ కంపల్సరీగా 48 ఉండాలి. ఇక్కడ 48 లేదు, ఇక్కడ 48 లేదు, 2 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది చేయాలంటే ఇంక కంపల్సరీగా ప్రొసీజర్ చేయాల్సిందే, 29/12 + 15/16 ఎల్సిఎం ఈజ్ 48. 12 4 times పోతుంది, 29 × 4 ఎంత వస్తుంది, 29 × 4 అంటే 120 - 1 చేస్తే ఎంత వస్తుంది, 116 ప్లస్ 16 3 అంటే 45. మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 161/48. ఈ 116/48కి మనం ఎంత యాడ్ చేస్తే, మినిమం నెంబర్ ఎంత యాడ్ చేస్తే అది కంప్లీట్ నెంబర్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు 48ని 161తో డివైడ్ చేస్తే 48 4 times వేయండి, 4 8 32, 4 4 16 + 3 192. అంటే 192కి 161 పోతే ఎంత వస్తుంది మనకి, 31. అంటే మనం 31 యాడ్ చేస్తే కంప్లీట్గా డివైడ్ అవుతుంది, 161 + 31/48 యాడ్ చేస్తే అది కంప్లీట్ నెంబర్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 31/48, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ఏ నెంబర్స్ ఆల్ ద నెంబర్స్ హ్యావ్ బీన్ అప్టైన్ బై మల్టిప్లయింగ్ 2 prime numbers 6 35 143 323. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ ఈజ్డ్. ఇక్కడ చూడండి ఇవేంది, మల్టిప్లయింగ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. 6ని ఎలా రాయొచ్చు, 2 3 రాయొచ్చు, 735 5 7 143 11 × 13, 3 23 ఎలా రాయొచ్చు మనం, 17 × 19.
అయితే ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్, హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది 19, లోయెస్ట్ వాల్యూ ఎంత ఉంది 2, వాట్ ఈస్ ద డిఫరెన్స్ 17. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ క్యాడెట్స్ ఇన్ ఎన్సీసీ పరేడ్ ఆర్ మేడ్ టు స్టాండ్ ఇన్ ఏ కాలమ్ ఆఫ్ 45, దెన్ 18 కాలమ్స్ ఆర్ ఫార్మ్డ్. ఇఫ్ 30 క్యాడెట్స్ స్టాండ్ ఇన్ ఏ కాలమ్, దెన్ హౌ మెనీ కాలమ్స్ విల్ బీ ఫార్మ్డ్. చూడండి మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 18 కాలమ్స్ ఉన్నాయి. ఈచ్ కాలంకి ఎంతమంది ఉన్నారు, 45 మెంబర్స్. ఇది టోటల్ స్ట్రెంగ్త్. ఇదే స్ట్రెంగ్త్ని ఎలా చేస్తున్నాడు, 13 క్యాండిడేట్స్ ఇన్ స్టాండ్ ఎన్ని కాలం, ఒక కాలంలో 30 మెంబర్స్ ఉంటే ఎన్ని కాలమ్స్ చేయొచ్చు, ఇది క్వశ్చన్. 18 × 45/30, 15 2s 15 3s 2, ఎన్ని సలబోతుంది 9 × 3 9s 27. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, మోహన్ గెట్స్ 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ లాసెస్ 2 marks ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఆఫ్టర్ సాల్వింగ్ 30 questions హీ గెట్ 40 marks. హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ సాల్వ్ కరెక్ట్లీ. ఈ క్వశ్చన్ మీరు మిక్చర్ అండ్ ఎలిగేషన్లు చేస్తే ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 30 questions. ఇక్కడ కరెక్ట్ ఎన్ని చేశాడు, మోహన్ గెట్స్ 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, అలాగే రాంగ్ ఆన్సర్కి 2 marks. మొత్తం ఓవరాల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 30 questions. ఒకవేళ 30కి 30 మొత్తం కరెక్ట్ చేస్తే నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి, 30 × 3 30 × 3 ఎన్ని మార్క్స్ వస్తాయి, 90 marks. ఒకవేళ నేను మొత్తం రాంగ్ చేస్తే ఎన్ని నెగిటివ్ వస్తుంది, -60. 30 × 2 -60, నాకు 90 రాలేదు, -60 రాలేదు. ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాకు, 40 marks వచ్చినాయి. 40 marks డిఫరెన్స్ ఎంత ఉంది, -60, 40 డిఫరెన్స్ ఎంత, 100. 90కి 40 డిఫరెన్స్ ఎంత, 50. సో ద రేషియో ఈజ్ 2:1. కరెక్ట్ రాంగ్ ఆన్సర్ రేషియో ఎంత ఉంది, 2:1 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రేషియో. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 30 ఉన్నాయి. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 3 parts అనేది 30 అయితే 1 part ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఏం కనుక్కోవాలి, హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ సాల్వ్ కరెక్ట్లీ. ఇది కరెక్ట్. ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 2 parts కదా, 2 parts అనేది ఎంత అవుతుంది, 20 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎ లేడీ హ్యాస్ 25 paisa అండ్ 50 paisa కాయిన్స్ ఇన్ హర్ బ్యాగ్, షీ హ్యాస్ ఎ టోటల్ ఆఫ్ 120 coins అమౌంటింగ్ 50 rupees. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ నెంబర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ కాయిన్స్ ఇన్ హర్ బ్యాగ్. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి. మనకు 25 paisa కాయిన్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఇప్పుడు 50 paisa కాయిన్స్ ఎంత అవుతుంది మనకి, 120 - x. 25 paisa కాయిన్స్ అంటే 1/4 తేగా, x/4 ప్లస్ 50 paisa కాయిన్స్ అంటే ×1/2. బట్ టోటల్ వాల్యూ ఎంత ఉంది, 50 rupees. మీరు ఎల్సిఎం తీసుకుంటే 4 అవుతుంది, x + 2 ఎన్నిసార్లు, 4 ఎన్నిసార్లు అవుతుంది, 2 times. సో 240 - 2x = 50 అవుతుంది. సో -x + 240 = 200, దెన్ x = -40, x = 40 అంటే ఏంది, 25 paisa కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 40 ఉన్నాయి. టోటల్ 120 coins ఉంటే 25 paisa కాయిన్స్ 20 ఉంటే రిమైనింగ్ 50 paisa కాయిన్స్ ఎన్ని వస్తాయి, 80 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది ప్రొసీజర్. అప్పుడు ఇదే క్వశ్చన్ మనం ఆప్షన్ ద్వారా ఎలా చేయాలి, 25 questions అంటే రూపీస్లో ఎలా చేయొచ్చు, 1/4 rupee, 50 paisa అంటే 0.5 rupee. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈచ్ కాయిన్స్ ఇన్ హర్ బ్యాగ్. ఇప్పుడు 1/4 rupee అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎలా ఉంటుంది, 4 యొక్క మల్టిపుల్లే కాబట్టి ఇది 4తో పోతుంది, ఇది 4తో డివైడ్ అవ్వదు, ఇది 94తో డివైడ్ అవ్వదు, 64తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆన్సర్ అనుకుందాం మనం. ఇప్పుడు మన దగ్గర 40 కాయిన్స్ ఉన్నాయి, ఎన్ని, 25 కాయిన్స్. అమౌంట్ ఎంత అవుతుంది, 40 × 1/4 = ఎంత, 10 rupees. నెక్స్ట్ అలాగే 50 కాయిన్స్ ఉన్నాయంట, 80. అప్పుడు ఇది అమౌంట్ ఎంత అవుతుంది, 80 × 1/2, 40 rupees. టోటల్ అమౌంట్ ఎంత, 10 + 50 = 40 50. మన ప్రాబ్లం కూడా 50గా ఉంది, మ్యాచ్ అయింది కదా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2 numbers ఆర్ సచ్ దట్ దేర్ సమ్ ఈజ్ 16, దేర్ ప్రొడక్ట్ ఈజ్ 55, సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్ ఈజ్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 numbers అనుకోండి, ఏబి మొత్తం రెసిప్రోకల్ అంటే 1/a + 1/b. ఎల్సిఎం చేసుకుంటే ఏమొస్తుంది, a + b × abaగా. డైరెక్ట్ క్వశ్చన్ అదే ఇచ్చారు, 2 numbers ఆర్ సచ్ దట్ సమ్ ఆఫ్ దేర్ సమ్ ఈజ్ 16 అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 55. ఇదేగా రెసిప్రోకల్ అంటే. సో డైరెక్ట్ ఆన్సర్ ఏముంది మనకి, 16/55, ఆప్షన్ బి. ఇది ప్రాక్టీస్ సిరీస్ కాబట్టి క్వశ్చన్స్ కూడా నేను చాలా స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఎందుకంటే మనం ఇంత స్పీడ్గా చేస్తేనే ఎగ్జామ్ని మనం క్రాక్ చేయొచ్చు, లేకపోతే మనం క్రాక్ చేయడం చాలా కష్టమవుతుంది. చాలామందికి ప్రొసీజర్స్ వచ్చు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్వశ్చన్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలో తెలియక ఎగ్జామ్లో క్వాలిఫై కాలేకపోతున్నారు. అందుకని ఈ స్పీడ్ టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కాబట్టి, అన్నీ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కాబట్టి చాలా చాలా యూజ్ అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.